హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిందూస్ క్రియేటివ్ టాక్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు కోరికలను పెంచుకునే కొద్దీ వాటిని తీర్చుకోవడానికి ఎందరినో ఆశ్రయించాల్సి వస్తుంది ఎవరెవరి దగ్గరో చెయ్యి చాపాల్సి వస్తుంది మితిమీరిన కోరికలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి కాబట్టి కోరికలను పెంచుకుని బిచ్చగాడివిలా కావద్దు కోరికలను తగ్గించుకుని చక్రవర్తిలా బ్రతుకు కోరికలే దుఃఖానికి కారణం కోరికలు మనశ్శాంతి అనేవి ఒక ఓరలో విమడలేని కత్తులు అని తెలుసుకో మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది ఇతరుల కోసం చేసేది మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుంది నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది ఒక స్త్రీ శోకం లంకను దహించి వేసింది స్త్రీ తలచుకుంటే ఏదైనా కానీ చేయగలదు అమ్మలా అమృతం కురిపించగలదు తలచుకుంటే తలరాతను మార్చగలదు అదే స్త్రీలో ఉన్న గొప్పతనం రోజులు గడిచే కొద్దీ మనలో మూర్ఖత్వం ఇంకా ఇంకా పెరిగిపోతోంది మనలా ఒకరు ఉన్నారు అంటే నమ్మకం లేకపోయినా నమ్ముతాము కానీ మన అమ్మా నాన్న మన కోసం మంచి మాటలు చెప్పినా నమ్మము పాటించము భారతం రామాయణం అర్థం కాలేదు అన్న అన్నవాళ్లకు ఆడదాని యొక్క విలువ తెలియదు ఆడవాళ్ల కష్టం ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ఏదో ఒకటి బాధ భయం అన్నీ చెప్పుకోవడానికి మన పక్కన ఎవరూ లేకపోయినా మనలో మనం మాట్లాడుకోవడానికి ఒక మూర్ఖుడు మనలో దాగి ఉంటాడు మూర్ఖుడు అని అందరితో అనిపించుకోవడం కంటే కూడా ఇంకేమీ మన జీవితంలో సాధించలేదు అనేలా పక్కవారి మాటలు మనల్ని బాధ ఉంటాయి మహాభారతంలో నిండు సభలో ద్రౌపదిని ఓ ఆడదాన్ని హేళన చేసిన కౌరవులు మిగలలేదు నోరు ఎత్తకుండా మౌనంగా ఉండిపోయిన పాండవులు కూడా చివరికి విజయాన్ని సాధించిన హేళనకే గురి అయ్యారు నేటి సమాజం ద్రౌపదికి ఎదురైన అదే సభ ఈ సమాజం అనే నిండు సభలో ఆడదాన్ని కాపాడుకోవడం చాలా కష్టం పండగ అనేది కుటుంబంతో కలిసి జరుపుకుంటేనే బాగుంటుంది బాధలు ఉన్నా కష్టాలు ఉన్నా తగువులు ఉన్నా పండుగ రోజు అంతా కలిసి పంచుకుంటే బాగుంటుంది సిద్ధాంతం మనం ఎలా ఉన్నా ఎక్కిరిస్తారు ఎక్కిరించే వాళ్ల మాటలు పట్టించుకోవద్దు ఎదుటివారి మాటల్లోనే కాదు చూసే చూపుల్లో కూడా ఎక్కిరింపు ఉంటే ఆ రోజు నువ్వే గెలిచినట్లు మనం అందరం ఆశయాల వెనక పరిగెత్తడం లేదు డబ్బు వెనక పరిగెడుతున్నాం డబ్బే ఏ పని చేసినా వస్తుంది ఆశయమే ఒక్కసారి వదులుకుంటే మళ్ళీ నేను వేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది లేదా తప్పులు చేయాల్సి వస్తుంది కాకపోతే చివరిగా ఆశయం వెనుక పరిగెత్తడానికి తప్పు చేస్తే జీవితాంతం వయసుతో పాటు తప్పులు కూడా పెరుగుతాయి సారి గట్టిగా అరిచి చెప్పినా కూడా మనసు బాధ తీరదు బాధలు ఎన్ని ఉన్నా ఎవరి ఎదుట బయటపడకపోవడమే నిజమైన అనారోగ్యం మహిళలు మహారాణులు అని రోజూ ప్రచారం చేసే మగవాళ్లే ఇంట్లో ఆడవాళ్లని చిత్రహింసలకు గురి చేస్తున్నారు భయం వేస్తుంది ప్రతి క్షణం ప్రతి నిమిషం భయం వేస్తుంది ఏదో జరుగుతుంది అని కాదు కొద్దిపాటి సంతోషంలో కొద్దిపాటి బాధలో మన అనే మనుషులు మరిచిపోతామేమో అని మనలో ఉన్న చీకటి నీడకు అర్థం దాగే నీడలో నిజాన్ని పులిలాగే వెతికినా చచ్చేటప్పుడు నిజంలో కూడా నీడ లేకుండానే పోతుందని అర్థం ప్రపంచాన్ని చుట్టేవి చూపులు అయితే హద్దులు దాటేవి మాటలు మాటల్లో మంటన రేపొచ్చు అమృతాన్ని నింపొచ్చు కానీ మాటకు విలువ ఉన్న చోట నోరు జారకూడదు రికి మనం సమానం అనుకుంటే సరిపోదు పక్కవారి ఆలోచనకు సరితూగే విధంగా బలంగా మారాలి ఒక చిన్న అవకాశంలోనే మన ఆశయం ఎదుగుదలను ఊహించుకుంటాం ఆ ఊహ ఆశకే కాదు జీవితానికి కూడా ఊపిరిని ఇస్తుంది ప్రశ్నలై ప్రవహించే ఆలోచనకు చీకటిగా కనిపించే నీడకు సంబంధం నీలో ఉన్న ఆత్మస్థైర్యమే నీ ఆలోచనల్లో నువ్వే హీరో విలన్ సొంత కథకు పాత్రలు చాలని ప్రయాణం ఉన్నా కూడా ఎక్కడో ఏదో మూలన ప్రశాంతంగా ఉండాలనే కోరిక పుడుతుంది ప్రతి ఒక్కరి ఆలోచనల్లో జ్ఞాపకాల్లో చీకటి రహస్యాలు ఎన్నో ఉంటాయి కానీ ఏవి ప్రపంచంలోకి వచ్చి అలజడిని సృష్టిస్తాయో అని భయంలోనే బ్రతుకుతున్నాం అందరివి గెలిచి ఓడిన జీవితాలే కాకపోతే గెలిచినప్పుడు వచ్చిన కన్నీళ్లు ఓడిపోయినప్పుడు రావు ఎందుకంటే మళ్లీ గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి అయితే బ్రతుకుపై ఆశ వదులుకోవద్దు అది ఏ సందర్భంలో అయినా ఓ అమ్మాయి ఏడుస్తుంది అంటే చాలా బాధలో ఉంది పాపం లేదా నటిస్తుంది అంటారు అదే ఒక అబ్బాయి ఏడుస్తున్నాడు అంటే అబ్బాయి ఏడవకూడదు బలంగా ఉండాలి అంటారు కానీ అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న బాధలను తలుచుకుని ఏడుస్తారు కానీ బలహీనపడి కాదు మనం నిజం మాట్లాడటానికి పది మంది మన వెనక నిలబడనవసరం లేదు మన ధైర్యం మనల్ని ఎంత పెద్ద సభలో అయినా ఎంతమంది ముందైనా కూడా మాట్లాడేలా చేస్తుంది బాధలో ఒంటరితనం ఒక్క గెలుపుతో భయం అనిపించడం సహజమే కానీ రెండూ మొదటిసారిగా అనుభవం అయినప్పుడు కన్నీళ్లను గుర్తు చేస్తూ ఉంటాయి చీకటిలో బాధ వెలుతురులో సంతోషం రెండూ బరువుగా మోస్తున్న వ్యక్తి ఎప్పుడూ కూడా అబద్ధంలోనే జీవిస్తాడు ప్రేమ పెళ్ళి రెండు మనకు సమయం ఉన్నప్పుడు కాదు వాటి అంతటా అవే కావాలి లేదంటే ప్రేమించే అమ్మాయి నచ్చదు పెళ్లి చేసుకున్నాక సంసారం నచ్చదు మన బాధను అర్థం వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటారు కానీ కాలం అన్నీ మార్చేస్తుందని వదిలేయకుండా మన సంతోషం కోసం ఏదో ఒక ప్రయత్నం అయితే చెయ్యాలి రోడ్డు బాగుందని నలుగురితో పాటు నడిస్తే బాగుంటుంది బండి బాగుందని ఎక్కితే ఆనందంగా ఉంటుంది కానీ డబ్బు సంపాదించవచ్చు అని రాజకీయాల్లోకి వెళ్తే బాగోదు ఇల్లు కడితే ఇల్లు మొక్క ఉడిస్తే మొక్క మనది అనుకోవడంలో తప్పు లేదు కానీ పక్క వారి సొంతమయ్యేది మనది అని లాక్కోవడం మాత్రం తప్పు చిత్తర అడవుల్లో భూమి సాగులేకపోయినా బ్రతకడానికి ఆహారం ఉంటుంది కానీ ఆహారం ఉంది అనుకున్న చోట బ్రతుకు బాగుండటం లేదు జీవితంలో అబ్బా ఏదో చేసేయాలి ఏదో గెలిచేయాలి అని లేదు ఒక ఉద్యోగం మంచి ఆరోగ్యం ఓ మంచి పలకరింపు ఓ మంచి తోడు మంచి భోజనం చాలు ఈ జీవితానికి ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు కృతజ్ఞతలు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో షేర్ చేస్తూ ఉండండి మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది దీంతోపాటు ఉన్న గంటని యాక్టివేట్ చేసుకుంటే మూడు ఆప్షన్స్ వస్తాయి దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఆల్ సెలెక్ట్ చేయడం మర్చిపోకండి ఇలా చేయడం ద్వారా నేను ఎప్పుడు ఇలాంటి మంచి వీడియోస్ పొందిన మీరు అందరికంటే ముందుగానే మీరు పొందవచ్చు సైనింగ్ ఆఫ్ హిందూస్ క్రియేటివ్ టాక్స్